Hi, welcome to Tollytube. ప్రేమ పెళ్లి అన్న మాటలు ఇప్పుడు జస్ట్ ఫ్యాన్సీ పదాలు. అమ్మాయిలైతే అబ్బాయిలకి ఏమాత్రంలోనూ తీసుకోరు. ఇక ఈ వయసు వచ్చిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ డబ్బు సంపాదనలో పడతారు. తమ కాళ్ళపై తాము నిలబడగానే ఇక మొదట చేసే పనే అంటే అబ్బాయిలైతేనేమో అమ్మాయిల్ని, అమ్మాయిలైతే అబ్బాయిల్ని బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అంటూ తిరుగుతూ ఉంటారు. ఇక వీళ్ళు నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తారు అంటారు. కానీ దీనికి వీళ్ళకి పెద్దగా పొంతనేమి ఉండదు. దాని మీద గౌరవం కూడా లేకుండా పోయింది ఇప్పటి జనరేషన్కి. ఇప్పుడు జనరేషన్ అనే కాదు, ఇప్పుడు చాలా మందికి. ఇక ప్రేమించుకున్నాము సీరియస్గా చట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటాము అని చెప్తారు. కానీ ఏం జరుగుతుందో ఏమో తెలియదు కానీ సడన్గా మేము బ్రేకప్ అంటారు. ఇది కేవలం సాధారణమైన వ్యక్తులకే కాదు, సినీ సెలబ్రిటీస్లో అయితే మనం ఎక్కువగా వింటుంటాం. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు, నేను డేటింగ్ చేస్తున్నాను, నేను లవ్లో ఉన్నాను అని. ఆ తర్వాత ఏం జరుగుతుందేమో, చివరికి ఎంగేజ్మెంట్ దాకా వచ్చి పెళ్లిళ్ళు బ్రేకప్ చేసుకున్న వాళ్ళు ఎందరినో చూసాం. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈరోజు అలా ప్రేమించుకొని పెళ్లి దాకా వచ్చి విడిపోయిన హీరోయిన్ల గురించి మాట్లాడుకుందాం. ఎందుకు విడిపోయారయా అంటే దానికి పెద్దగా కారణాలేవి లేకపోవడం కూడా విచిత్రం. ఇక అలాంటి కోవలకు చెందిన ఒక భామ ఎవరయ్యా అంటే త్రిష. స్టార్ హీరోయిన్గా తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ ఇండస్ట్రీస్ని ఒక ఊపు ఊపింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టి రాణించాలని ప్రయత్నించింది. కానీ అక్కడ పెద్దగా రాణించలేకపోయింది. తెలుగులో ముఖ్యంగా స్టార్ హీరోయిన్ అని మంచి పేరు సంపాదించుకుంది. ఇక ఈవిడ వరుణ్ అనే అతడిని ప్రేమించింది. అతడితో పాటు ఎంగేజ్మెంట్ కూడా చేయించుకుంది. కానీ ఏం జరిగిందో ఏమో సడన్గా ఎంగేజ్మెంట్ని బ్రేకప్ చేసి మేము కలిసి జీవించలేము అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దానికి కారణం ఏంటి అని అడిగితే పెళ్లి తర్వాత సినిమాల్లో కొనసాగడం అతడికి ఇష్టం లేదట, అందుకే తాను బ్రేకప్ చెప్పానని చెప్తుంది. మరి ప్రేమించే సమయంలో ఇవన్నీ తెలియదా? మరి అలాంటి కోవలోకి నేనేం తక్కువ తిన్నానా అంటుంది ఇంకొక హీరోయిన్ నయనతార. నయనతార ప్రభుదేవ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త అప్పట్లో పెద్ద సెన్సేషన్. ఇంత స్టార్ హీరోయిన్ అయ్యుండి ప్రభుదేవని పెళ్లి చేసుకోవడం ఏంటయ్యా బాబు అని అందరూ అనుకున్నారు. దానికి కారణం లేకపోలేదు లేండి, దానికి కారణం ప్రభుదేవకి ముందే పెళ్ళైపోయి భార్యతో విడాకులు తీసుకోవడం. అప్పుడే అందరూ అన్నారు కూడా ప్రేమ గుడ్డిది అని. ఈ సినీ సెలబ్రిటీలు నిజ జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎవ్వరికీ అర్థం కాదు. సినిమాల్లో కనిపించినంత మెచ్యూర్డ్గా ఆలోచించరేమో అని కూడా అనిపిస్తుంది చాలాసార్లు. ఇక అసలు విషయంలోకి వెళ్తే నయనతార ప్రభుదేవ దాదాపు 4 ఏళ్ల పాటు ప్రేమించారు, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. ఏకంగా ఈ భామ ప్రేమించిన పిరియుడు కోసం మతాన్ని మార్చుకోవడానికి కూడా రెడీ అయిపోయింది. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మేమిద్దరం పెళ్లి చేసుకోవటం లేదు అనే వార్త సంచలనం సృష్టించింది. దానికి కారణం ఏంటయా అన్నది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఇక ఇంకొక భామ ఎవరయ్యా అంటే హన్సిక. ఈవిడ కూడా స్టార్ హీరోయిన్, తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. తెలుగులో కూడా నటించింది అనుకోండి, బట్ తమిళ్లో ఈమె స్టార్ హీరోయిన్. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషలో ఎన్నో సినిమాలు నటించింది. ఈవిడ శింబుతో ప్రేమలో పడింది. వరుస సినిమాలు ఇద్దరు కలిసి నటించడంతో ప్రేమించుకున్నారట, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారట. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మేమిప్పుడు పెళ్లి చేసుకోవటం లేదు, ఎవరి దారి వాళ్ళదే అని అంటోంది ఈ భామ. ఇలా చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీలో ఇలాంటి వార్తలు కోకొల్లలున్నాయండి. ఏవో కొన్ని మచ్చుక ఈ రోజు చెప్పుకొచ్చాను. ఇక మరిన్ని విశేషాల కోసం మళ్ళీ ఎదురు చూద్దాం ఇంకొక వీడియోలో. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.